మనం ఏదైతే పర్సంటేజ్ అనుకున్నామో బీసీలు 52% ఉన్నారు, 52% ఉన్నారు, వేరస్ ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరితో పోలిస్తే ఏదైతే పెద్ద కులాలు ఉన్నాయి ఇవన్నీ చాలా తక్కువ పర్సంటేజ్ లో ఉన్నాయి, రైట్? అయినప్పటికీ వాళ్ళతో పోరాడలేకపోతున్నామా, ఎక్కడ లోపం ఇక్కడ జరుగుతుంది, చైతన్యం లేదు అని? వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. ఏంటంటే వీళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలు, వీళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ కావాలి, దానికి సరైన విద్య ఏ విధంగా కావాలి, దానికి ఏ విధంగా కోచింగ్ సెంటర్లు ఇవ్వాలి, అవన్నీ కూడా జరగడం లేదు, అవన్నీ లేవు. ఇప్పుడు మీకు ఉదాహరణకు తెలంగాణలో 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, కరెక్ట్? 80,000 ఉద్యోగాలకు మరి ఈ వర్గాలకు చెందిన ప్రజలు రావాలంటే వాళ్ళకు కోచింగ్కు డబ్బులు కావాలి, రైట్? తర్వాత వాళ్ళకు సరైన మెటీరియల్ దొరకాలి, తర్వాత ఎక్కడెక్కడ కోచింగ్ సెంటర్లు ఉన్నాయో అక్కడికి వచ్చే పరిస్థితి ఉండాలి, లేకపోతే ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు పెట్టాలి. ప్రభుత్వం ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, అందుకొరకు వాళ్ళు వెనకపోతున్నారు. వాళ్ళు అంటే నేనేమంటున్నానంటే వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. అదే ప్రభుత్వం వీళ్ళని ప్రోత్సహించాలి అంటున్నాను నేను. ప్రభుత్వం రకరకాల కోచింగ్ సెంటర్లు పెట్టాలి, వ్యవస్థను అంటే విద్యా వ్యవస్థలోనే ఆ కోచింగ్ అనేది అంతర్భాగం ఉండాలి.